హాయ్ పిల్లలు, ఈరోజు మనము తెలుగులో దీర్ఘంతో వచ్చే పదాలు నేర్చుకుందాము. దీనిని దీర్ఘం అని చదువుతాము. అక్షరాలకు దీర్ఘాన్ని ఇచ్చినట్లయితే వాటిని ఏ విధంగా చదవాలో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాము. కాకు దీర్ఘాన్ని ఇచ్చినట్లయితే కా, గాకు దీర్ఘాన్ని ఇచ్చినట్లయితే గా, చాకు దీర్ఘాన్ని ఇచ్చినట్లయితే చా, జాకు దీర్ఘాన్ని ఇచ్చినట్లయితే జా, ఈ విధంగా చదువుతాము. మరి ఈ దీర్ఘాక్షరాలతో వచ్చే పదాలను ఈరోజు మనము నేర్చుకుందాము. కాకర, చాప, టమాటా, వంకాయ. తాత, వాన, పార, జామ. కాగడ, మామ, పాయసం, పాప. టపాకాయ, దారం, చందమామ, తామర. విన్నారు కదా పిల్లలు, ఈ విధంగా తేడా గుర్తిస్తూ చదవాలి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.